తంగలపల్లి మండలం తాడూరుకు చెందిన హుస్సేన్ అనే వ్యక్తి కోతుల బెడద నుంచి కాపాడుకునేందుకు ఉపాయం ఆలోచించాడు. నిత్యం పదుల సంఖ్యలో కోతులు ఇండ్లపైన పడి నానా భీభత్సం సృష్టిస్తున్నాయని ఇండ్లపైన పెంకులు తీసేయడం, చెట్లపైన ఉన్న పండ్లు కాయలు తెంపి కింద పడేయడం, ఇంట్లోని వస్తువులను చిందరవందరగా పడివేయడంతో వాటి చెట్లకు విసిగిపోయిన హుస్సేన్ పాడైపోయిన DTH యాంటీనా, రెక్కలు రేని ఫ్యాన్ మోటార్కు పరికరాలు బిగించి వాటి సహాయంతో శబ్దాలు వచ్చేలా తయారు చేశాడు. దీంతో కోతులు తన ఇంటి దరిదాపుల్లోకి కూడా రావడం లేదని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ప్రయోగాన్ని స్థానికులు మెచ్చుకున్నారు. ద్వారాతో ఆదేశం కోతులు వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఆదేశం స్టార్ట్ అవుతుంది. పొలం దగ్గర అయితే కంకులు కంది పోయిన సంవత్సరం అయితే కంది మొత్తం ఖరాబ్ చేసినాయి. ఈ సంవత్సరం పెడితే కందికి అయితే ఏమంతా పెడతలేదు. ఆ సబ్బులకి అడు పందులు అన్నీ ఏ పక్షులైనా కానీ తోవంటి అయితే పోసుకుంటారు. పాములైనా కానీ జరిగిపోతాయి, నెమ్మళ్ళు కూడా జరిగిపోతాయి. కోతులు అయితే అస్సలకే అస్సలు చాలా మంచిగా ఉంటుంది. రైతుల కొరకు తయారు చేసిన ఒక నేను ప్రైవేట్ డ్రైవర్గా